బ్రహ్మాస్త్ర మూవీ చాలా మందికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఏదేమైనా ప్రతి వాళ్ళు పార్ట్ టూ దేవ్ ఎలా ఉండబోతుందో అని చాలా యాంటిసిపేటెడ్గా చూస్తున్నారు. సో బ్రహ్మాస్త్ర పార్ట్ టూ స్టోరీ ఏంటి, దేవ్ ఎవరు, అసలు విలన్ దేవా కాదా, ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వస్తారా లేదా అనే చాలా పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. లెట్ స్టార్ట్ అవర్ షో. దిస్ ఇస్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు జల్సా పీడియా. నెంబర్ వన్, హూ ఇస్ దేవ్ అండ్ హూ ఇస్ అమృత. పోస్ట్ క్లైమాక్స్లో ఒక బ్లింక్ ఆఫ్ సెకండ్లో అమృత దీపిక అని కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ హూ ఇస్ దేవ్, చాలా వరకు ప్రభాస్ అండ్ రణ్వీర్ నేమ్స్ వినిపిస్తున్నాయి. మన ప్రభాస్ అన్న అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే బ్రహ్మాస్త్ర పార్ట్ టూ నవంబర్ ఎండింగ్లో ఆర్ డిసెంబర్ స్టార్టింగ్లో స్టార్ట్ అవ్వబోతుంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రభాస్ అన్న షెడ్యూల్ ఇప్పటికే ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్ అండ్ మారుతి మూవీతో టైట్ షెడ్యూల్లో ఉంది. అండ్ పార్ట్ టూ టోటల్ దేవ్ మీదే ఉండబోతుంది. సో అంత షెడ్యూల్ అండ్ దట్ టు యాంటగనిస్ట్ రోల్లో అంటే కష్టం. సో ప్రభాస్ అన్న కాదు. అండ్ రణ్వీర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే ముందు చెప్తా చూడండి. నెంబర్ టూ, బ్రహ్మాస్త్ర పార్ట్ స్టోరీ ప్లాట్ నెంబర్ వన్, దేవ్ అండ్ అమృత లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ ప్లాట్ చాలా ఇంపార్టెంట్ ఈ మూవీలో. ఇది బాగా ఉంటేనే మూవీ నెక్స్ట్ ప్లాట్స్ అనేవి మన మీద ఇంపాక్ట్ అని గట్టిగా చూపిస్తాయి. సో కెమిస్ట్రీ చాలా బాగుండాలి. ఈ స్టోరీలో అమృత దీపిక అని అర్థమైంది. దేవ్ ఎవరైతే కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందో వాళ్ళే బెస్ట్ ఆప్షన్. సో రణ్వీర్ అండ్ దీపిక హాఫ్ స్క్రీన్ అండ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో మనకి తెలిసిందే. అండ్ యాంటగనిస్ట్ రోల్ ఆల్రెడీ రణ్వీర్ ఎంత ఈజీగా చేస్తాడో మనకి ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. సో రణ్వీర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మేబీ రణ్వీరే డ్యూయల్ రోల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లాట్ నెంబర్ టూ, దేవ్ అండ్ అమృత కాన్ఫ్లిక్ట్. దేవ్ని మనకు ఫస్ట్ పార్ట్లో విలన్గా చూపించారు, బట్ దేవాంశలో ఉండేవాళ్ళు బ్రహ్మాస్త్ర ప్రొటెక్టర్స్. సో దేవ్ ఫస్ట్ మంచోడే, అందుకే అమృత కూడా లవ్ చేసే ఉంటుంది. బట్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల బ్యాడ్గా మారతాడు. అసలు గుడ్గా ఉన్న దేవ్ని బ్యాడ్గా మారడానికి చేసిన సిచ్యువేషన్స్ ఏంటి, అసలు దేవ్ నిజంగానే బ్యాడా లేక అలా పోర్ట్రేట్ చేశారా అనేది మనం పార్ట్ టూలో చూస్తాం. ప్లాట్ నెంబర్ త్రీ, మోర్ అస్త్రాస్. మన పార్ట్ టూ అంతా దేవ్ ఫ్లాష్ బ్యాకే ఉండబోతుంది. సో దేవ్తో ఉన్న అండ్ దేవ్తో ట్రైన్ చేసిన వాళ్ళు అండ్ మోర్ అస్త్రాస్ మనం ఈ మూవీలో చూడబోతాం. అండ్ ఈ దేవ్ దగ్గర మనకు చాలా అస్త్రాస్ ఉన్నాయని మన గురుజీ గారు చెప్తారు. సో ఆ అస్త్రాస్ని సంపాదించాలి అంటే ఎంతో కొంత వార్ అనేది జరిగి ఉండాలి. సో ఆ వాస్త్ర యూజింగ్ అండ్ అస్త్ర యొక్క పవర్స్ అనేవి మనం చూస్తాం. అండ్ దేవ్ దగ్గర ఉన్న అస్త్రాస్ ఏంటో కూడా మనకు తెలుస్తాయి. సో మోర్ అస్త్రాస్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద పార్ట్ టూ. అండ్ ప్లాట్ నెంబర్ ఫోర్, శివాస్ గ్రోత్. శివాకి బ్రహ్మాస్త్ర పవర్ ఇన్బుల్ట్ అయిపోయింది అని మనం క్లైమాక్స్లో చూస్తాం. సో దాన్ని ఇన్బుల్ చేసుకున్నాక ఆ పవర్ని ఎలా యూజ్ చేశాడు అండ్ ఆ పవర్ని ఎలా కంట్రోల్ చేశాడు, దానికి పడ్డ ట్రైనింగ్ ఏంటి అనేది మనం ఈ సెకండ్ పార్ట్లో చూస్తాం. అండ్ ప్లాట్ నెంబర్ త్రీ, మిస్టరీ బిహైండ్ ఇషా. ఫస్ట్ పార్ట్లో ఆలియాకి ఇషా క్యారెక్టర్ పెద్దగా అయితే నాకు ఇంపాక్ట్ ఏం చూపించలేదు, కానీ ఇషా వెనక ఏదో మిస్టరీ ఉంది అని ఒక సబ్కాన్షియస్ ఫీల్ అనేది వచ్చింది. ఎందుకు అంటే చూడగానే లవ్ అండ్ ఇషా గురించి ఎక్కడ డీటెయిల్స్ అని బయటికి రావు. సో ఇషా అంటే ఇషానే, ఇషా ఫ్యామిలీ కానీ, ఇషా పేరెంట్స్ కానీ అండ్ ఇషా యొక్క అసలు ఇషా ఎవరు టోటల్గా అని మనకి ఎక్కడ తెలీదు. సో జస్ట్ మన శివ అనేది చూస్తాడు, చూసి లవ్ చేసుకుంటాడు. సో అలా వచ్చేస్తుంది, అలా వెళ్ళిపోతుంది, అంటే గో ఆన్ విత్ ద ఫ్లో అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ మిస్టరీ బిహైండ్ ఈషా. అండ్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఈషా కొన్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట శివాని. సో ఆ క్వశ్చన్స్ అనేది మనకు మిస్టీరియస్గా అనిపిస్తుంది. సో ఈషా అనేది మనకు కనిపించే ఈషా కాదు, వెనుక ఏదో ఇషా ఉంది. సో ఇషా యొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది అని మనకు అక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ పార్ట్ టూలో ఇషా యొక్క ఫ్లాష్ బ్యాక్, శివా దగ్గర రావడం ప్రీ ప్లాన్ కావచ్చు. సో ఏదైతే ఏమి ఇషా వెనుక ఏదో ఒక మిస్టరీ ఉందనేది మనకి అర్థమవుతుంది. సో ఆ మిస్టరీ అనేది మేబీ రివీల్ చేస్తారేమో సెకండ్ పార్ట్లో. సో మొత్తానికి అసలు ఇంపార్టెన్స్ లేకుండా అయితే ఇషాని ఇషా క్యారెక్టర్ తీసుకోరని నా అదే ఉద్దేశం. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మెయిన్ ఇంపార్టెన్స్ రాశారు. సో అలాగే ఇషా కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అని నా నమ్మకం. దట్స్ అండ్ ఇవి కాకుండా మీకు ఇంకేమైనా అనిపిస్తే కింద కామెంట్ చేయండి. దట్స్ గైస్, ఈ విధంగా మీకు నచ్చినైతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఈ వీడియోని షేర్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇంకా నేను ఎక్కువగా చేస్తాను. సో ఇదివరకు వీడియో మీరు షేర్ చేశారు, నాకు చాలా మంచి అప్రోచ్ వచ్చింది. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. దట్స్ గైస్, లంగ్ అవుట్ జల్సా పీడియా.